వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి ఈరోజు రెస్పాన్స్ షీట్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది కదా అందరూ కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా రెస్పాన్స్ షీట్ చూసుకోకపోతే ఏ విధంగా రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలో అండ్ మనకి రెస్పాన్స్ షీట్లో కీ అనేది రాంగ్గా ఉంటే ఏ విధంగా అబ్జెక్షన్ అనేది రైట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లింక్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది లేదంటే క్రోమ్లో హెచ్సి డాట్ ఏపీ డాట్ హెచ్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇలా మనము స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి వస్తుంది కదా సెకండ్ది ఈ సెకండ్ లింక్పై మనం క్లిక్ చేయాలి డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ ట్వంటీ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ టూ టు టూ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ అని ఉంది కదా ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇదే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ఓటీపీఆర్ ఐడి మనం హైకోర్టుకి అప్లై చేసేటప్పుడు మనకి ఓటీపీఆర్ ఐడి అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్వర్డ్ కింద అయితే పట్టడం జరుగుతుంది అవి ఎంటర్ చేసి మనం ఓపెన్ చేసుకుంటే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ఓటీపీఆర్ ఐడి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మనకి అబ్జెక్షన్ అనేది రైట్ చేయడానికి ఎలాగో ప్రాసెస్ అయితే ఇక్కడే ఇవ్వడం జరిగింది క్లిక్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్ ట్యాబ్ సెకండ్ స్టెప్ గో టు యాక్షన్ ఐకాన్ ఇన్ ద గ్రిడ్ ఈ విధంగా అయితే మనకి ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా అదే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ విధంగా ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మన డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ అప్లికేషన్ ఫామ్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అంటే మనం ఎన్ని ఎగ్జామ్స్ అయితే అప్లై చేసామో అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు ఏ ఎగ్జామ్ పేపర్ అయితే ఇప్పుడు చూడాలి అనుకుంటున్నారో మనకి స్టార్టింగ్లో జూనియర్ అసిస్టెంట్ అని ఉంది కదా ఇక్కడ వ్యూ ఆర్ క్లిక్ హియర్ టు రైజ్ అబ్జెక్షన్ అని ఉంది దీనిపై మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది స్టార్టింగ్లో చూసారు కదా అప్లికెంట్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ క్యాండిడేట్ రెస్పాన్స్ అని ఉంది ఈ క్యాండిడేట్ రెస్పాన్స్పై క్లిక్ చేస్తే మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది టు డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఫర్ అసెస్మెంట్ కామన్ టెస్ట్ వర్స్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ అండ్ సెకండ్ జాన్ ట్వంటీ త్రీ ఆఫ్ సబ్జెక్ట్ కామన్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ ఎస్టెంట్ టైపిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది పక్కనే మనకి క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అని ఉంది కదా ఈ క్లిక్ హియర్ పై మనం క్లిక్ చేస్తే మన యొక్క పేపర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది ఆ పేపర్లో మనం కీ అనేది చెక్ చేసుకోవాలి ఎన్ని రాంగ్స్ ఉన్నాయి ఎన్ని రైట్ వచ్చాయి నెక్స్ట్ మనకి ఆ కీలో ఏవైనా రాంగ్స్ ఉంటే మనం అబ్జెక్షన్ అనేది రైట్ చేసుకోవచ్చు అబ్జెక్షన్ అనేది ఏ విధంగా రైట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ పక్కనే అబ్జెక్షన్ ఫామ్ అని ఉంది కదా అబ్జెక్షన్ ఫామ్పై మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది క్లిక్ హియర్ టు రైజ్ అబ్జెక్షన్ అని ఉంది దీనిపై మనం క్లిక్ చేయాలి లోడింగ్ అవుతుంది ఓకే మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్లీజ్ రీడ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ స్టార్ట్ రైజింగ్ యువర్ అబ్జెక్షన్ మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసే ముందు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చదవండి అని అయితే చెప్పడం జరుగుతుంది అబ్జెక్షన్స్ మస్ట్ బీ ఎంటర్డ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అని అయితే ఇవ్వడం జరిగింది అబ్జెక్షన్స్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఎంటర్ చేయాలి అని అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఆప్షన్స్ అనేవి ఇన్ కేస్ ఆఫ్ అబ్జెక్షన్ ఈజ్ రిలేటెడ్ టు ఆప్షన్స్ ఆప్షన్స్కి సంబంధించి అబ్జెక్షన్ అనేది రైట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ మెన్షన్ ద కంప్లీట్ ఆప్షన్ టెక్స్ట్ క్లియర్లీ ఇన్ ద రిమార్క్స్ కాలం రిమార్క్స్ కాలంలో మనం ఆప్షన్స్ అనేవి క్లియర్గా టెక్స్ట్ చేయాలి అని అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అబ్జెక్షన్స్ వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి ఎడిటెడ్ లెటర్ అంటే ఒకసారి మనం అబ్జెక్షన్స్ అనేవి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఎడిట్ చేయడానికి అయితే ఉండదు అని అయితే చెప్పడం జరుగుతుంది మనం అబ్జెక్షన్స్ రైట్ చేసేటప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తాం కదా దాని యొక్క ఫార్మేట్ ఎలా ఉండాలి అంటే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ కేబీ షుడ్ బీ ఇన్ పీడిఎఫ్ఆర్ జేపీజీఆర్ జేపీఈజీ ఫార్మేట్ అంటే మనం పెట్టాల్సింది ఫోర్ హండ్రెడ్ కేబీలో ఉండాలి పీడిఎఫ్ ఫార్మేట్లో అయినా జేపీజీ ఫార్మేట్లో అయినా జేపీఎస్ ఫార్మేట్లో అయినా ఉండొచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనం క్లోజ్ చేసిన తర్వాత మనకి మనం ఏ ఎగ్జామ్ రాసాం మన ఎగ్జామ్ డేట్ మన షిఫ్ట్ ఆ త్రీ కూడా డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది మీరు ఏ క్వశ్చన్కి అయితే అబ్జెక్షన్ రేజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఐడి పైన క్లిక్ చేస్తే మనకి మన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగా డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది మీరు రైజ్ చేయాల్సిన క్వశ్చన్ నెంబరు మనం క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా అక్కడ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ ఈ క్వశ్చన్కి నేను అబ్జెక్షన్ రేజ్ చేయాలి అనుకుంటే ఈ క్వశ్చన్పై సెలెక్ట్ చేసుకుంటాను నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ అంటే మీరు దేనికోసం అబ్జెక్షన్ రేజ్ చేయాలి అనుకుంటున్నారు ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్సా ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఆ దేనికోసం అని ఇన్కరెక్ట్ ఆన్సర్కి అయితే ఇన్కరెక్ట్ ఆన్సర్కి మీరు సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ రీజన్ ఫర్ అబ్జెక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ అబ్జెక్షన్ ఈజ్ రిలేటెడ్ టు ఆప్షన్స్ ప్లీజ్ మెన్షన్ ద కంప్లీట్ ఆప్షన్ టెక్స్ట్ క్లియర్లీ ఇన్ ద రిమార్క్స్ కాలం ఇందాక మనం చెప్పుకున్నాం కదా అబ్జెక్షన్ అనేది ఆప్షన్స్కి రిలేటెడ్ అయితే ఆ ఆప్షన్స్ అనేవి మనం ఈ రిమార్క్స్లో క్లియర్గా ఎంటర్ చేయాలి అని అయితే చెప్పడం జరుగుతుంది డూ నాట్ మెన్షన్ ద ఆప్షన్ నెంబరు ఆప్షన్ నెంబర్ అయితే మెన్షన్ చేయ అవసరం లేదు కంప్లీట్ ఆప్షన్ ఆ ఆప్షన్ని టెక్స్ట్ చేయమని అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ మనం సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఫో అది ఎంత కేబీలో ఉండాలి అని అయితే ఇందాక చెప్పుకున్నాం కదా జేపీజీఆర్ జేపీఈజీ ఫార్మెట్లో ఫోర్ హండ్రెడ్ కేబి అయితే ఉండాలి మనకి పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఒక క్వశ్చన్కి వన్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో రూపీస్ అయితే ఇక్కడ కట్ అవుతుంది మనకి డైరెక్ట్గా అయితే వచ్చేసింది మేక్ పేమెంట్ చేస్తే మనకి పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది ఈ విధంగా అయితే మనం అబ్జెక్షన్ అనేది రైట్ చేసుకోవాలి అదే విధంగా మీరు ఇంకో ఎగ్జామ్ సపోజ్ టూ ఎగ్జామ్స్ రాస్తే జూనియర్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్స్ అనేవి రాస్తే మీరు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్ చూసుకోవాలి అనుకుంటే జూనియర్ అసిస్టెంట్ పక్కనే ఉన్న వ్యూఆర్ క్లిక్ హియర్ టు రైజ్ అబ్జెక్షన్ అనేది క్లిక్ చేసి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విధంగా మీరు అయితే చూసుకోవడం జరుగుతుంది అదే మీకు ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్కి మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలి మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది చూసుకోవాలి అనుకుంటే ప్రాసెస్ సర్వర్ దగ్గర మీరు క్లిక్ హియర్ టు రైజ్ అబ్జెక్షన్ దగ్గర క్లిక్ చేసి ఆ విధంగా అయితే చూసుకోవాలి దీనికి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది నా కోసం ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్